హై వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ప్యాంగాంగ్ లేక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి సో క్రితం సంవత్సరం అంటే ఆగస్ట్ రెండు వేల ఇరవై సమయంలో ప్యాంగాంగ్ లేక్ వద్ద చైనా ఎలాంటి ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు మరోవైపు ఫింగర్ పాయింట్స్ వద్ద కూడా చైనా పూర్తి ఆందోళనకర వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఏదైతేనే మనం కొంత ఇబ్బంది పడ్డా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి చైనాను వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చాం అయితే వ్యూహాత్మకంగా మనం అద్భుతంగా అడుగులు వేసినప్పటికీ టెక్నికల్గా మనం కొంత వెనకబడి ఉన్నాం ఎందుకంటే పాంగాంగ్ లేక్ వద్ద చైనా దాదాపు పదిహేను బోట్లు పెట్టుకుని వచ్చింది కానీ మన భారత్ దగ్గర అన్ని బోట్స్ లేవు అయితే ఇది పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పాలి ఇండియాకి అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పదిహేడు బోట్లు ఆర్డర్ చేసింది సో ఆల్రెడీ ఉన్న పాత మూడు నాలుగు బోట్లతో పాటు పదిహేడు బోట్లు అంటే ఇక చైనా ముందుకు రావాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది అండ్ ఎప్పటికప్పుడు ఈ ఫింగర్ పాయింట్స్ వద్ద పాంగాంగ్ లేక్లో నిఘా ఏర్పాటు చేస్తూ ఉంది ఈ బోట్లు మాత్రమే కాదు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలని భారత్ తన ఆర్మీ కోసం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోంది బడ్జెట్ కూడా కేటాయించింది సో దట్ చైనా ఒక్క అడుగు వేస్తే మాత్రం ఈసారి పెద్ద తప్పుగా భావించే పరిస్థితి వస్తుంది ఏమిటి అంటే ఆక్సైడ్ చిన్న గుంజుకుని మరీ పంపిస్తాం ఈసారి చైనా కనుక యాక్షన్ చేస్తే అన్నట్టుగా ఉంది భారత్ సిచ్యువేషన్ సో ఈ పదిహేడు బోట్లతో పాటు టెక్నికల్గా అడ్వాన్స్డ్ మిజైల్ సిస్టమ్ కావచ్చు రాకెట్ లాంచర్ కావచ్చు ఇవన్నీ కూడా పెట్టుకోవడం మంచిదనే అనిపిస్తుంది ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా మనం అసలు వాళ్లను ఈ బోట్లతోటే భయపెట్టే విధంగా ఉంటుంది నిజంగానే వాళ్ళ మీద రాకెట్స్ వేయడం అని కాదు బట్ ఆ టెక్నాలజీ ఉంచుకుంటే చాలు చైనా ఖచ్చితంగా భయపడుతుంది ఇది యుద్ధానికి దారితీస్తుందేమో అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చైనా యుద్ధం చేయదు కానీ యుద్ధం చేయడానికి కావాల్సిన పరిస్థితులన్నింటినీ కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది ఇతర దేశాల వైపు సో ఈ రకంగా ఎదురు దేశాలను రెచ్చగొడుతుంది అలా విస్తారవాద నీతిని క్రియేట్ చేస్తుంది మరి ఇక్కడ మనం తీసుకున్న బోట్లు కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయని చైనాకు కూడా తెలుసు మింగుడు పట్టడం లేదు దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి